నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే చలసాని గారు. నమస్కారం చలసాని గారు. ఏంటి మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ దొరికింది. ఎస్, ఆయనకి రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. రేపు 28 తర్వాత నుంచి షరతులు కూడా పూర్తి స్థాయిలో ఇదైపోతాయి. అయితే నిన్న మొన్నటి వరకు మనం ఒక ప్రచారం చూసాం. తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఆయన మీద, ఆయన క్వాష్ పిటిషన్ మీద తీర్పు రాదు. వచ్చిన తర్వాత పరిణామాలు ఎలా అయినా ఉండొచ్చు, ఆయన బయటైనా ఉండొచ్చు, మరి లోపలైనా పోవచ్చు, ఇలా రకరకాల ఊహాగానాలు. ఇంకొన్ని ఊహాగానాలు అయితే, నేను ఏదో అమిత్ షా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేశారు, మీరు చెప్పింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటని చెప్పేసి కోపంగా ఫోన్ పెట్టేశారు. ఇలా రకరకాల వార్తలు, రూమర్స్, హల్చల్ చేస్తాను. అదే కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఇచ్చారని అంటున్నారు. ఫర్ ఇట్ ఈస్ టూ ఐ డోంట్ నో. బట్ ఒకటి మాత్రం జనంలో ప్రచారం ఉంది ఏంటంటే, వాళ్ళే దెబ్బేసేసి చంద్రబాబు గారికి దబ్బడ బాధ వేసిన తర్వాత అమృతాన్ని రాయడానికి కొంచెం రిలీఫ్ ఇప్పించారని చెప్పి ప్రచారంలో ఉంది. ప్రచారంలో ఉండటమే కాదు, తెలుగుదేశం క్యాడర్ కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిన నమ్మక ద్రోహ నయమని మాత్రం సైన్ చేసి తిరలేరు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు కాదు, మనం వాళ్ళతో కలిసి వెళ్దామన్నా వాళ్ళు వదిలేసే పరిస్థితి కనపడదు, అంత కసి మీద ఉన్నారు. సరే, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒకటి మాత్రం సరే, అమిత్ షా గారు మాట్లాడారు లేదనేది వాళ్ళకి తెలుసండి. బట్ తెలంగాణలో మాత్రం ఆ ప్రయత్నం ఆయన చేసి ఉంటారు, తెలుగుదేశం కలిపేందుకుందామని. కానీ ఆ చేసిన వల్ల లోకేష్ గారు కొంచెం స్టబ్బన్ మనిషి, చంద్రబాబు నాయుడు గారిలా కొంచెం సంయమనంతం కాదు, ఒకసారి నిర్ణయం తీసుకుంటే స్టబ్బన్గా ఉంటారు. బీజేపీతో కలిసే ప్రసక్తి లేదన్నట్టున్నారు. కానీ ఒక పవర్ స్టార్ గారు మాత్రం ఇవాళ చిక్కుపోయినట్టున్నారు. ఇవాళ ఆ చిక్కుపోవటం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే ఆయన 8 స్థానాలు ఇవ్వడం ఏంటి, దానికి 33 స్థానాలని ఆయన కెపాసిటీకి, దాంట్లో ఒక స్థానం తప్ప మిగతా చోట్ల డిపాజిట్ అనే పరిస్థితి కూడా బీజేపీ కనిపిస్తున్నారంట. ఐ డోంట్ నో ఫర్ ఇట్ మన బాక్స్ ఓపెన్ చేసిన మాత్రం మాట్లాడుకుందాం 3 ఖచ్చితంగా. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు కావాలని తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రిలీఫ్ ఇచ్చారు, ఇంకా 2-3 కేసులు ఉన్నాయి, దాని తర్వాత ఏం చేస్తారనే భావనలు వస్తామని. కోర్టు మీద ఎన్టీ రామారావు గారు బొబ్బిలి పిల్లలు వేసిన డైలాగ్స్ మీరు చూశారు. న్యాయస్థానానికి న్యాయస్థానం తీర్పు మారిపోతే దీంట్లో న్యాయం ఏముంటుంది ఎవరు అన్నారని. సరే, ఈ సినిమా డైలాగ్లు అయి ఉండొచ్చు, కానీ బట్ ఒకటే మాత్రం చెప్తున్నాను, అన్ని రోజులు మన కాదు మనమే అని చెప్పి ఎవరు అనుకుంటానికి వీల్లేదు, రోజులు మారుతాయి. ఒక్కటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతవరకు అవినీతి డైరెక్ట్గా లాభం పొందారు, డైరెక్ట్ బెనిఫిషియర్ ఒక్కటి నిర్ధారణ ఇంతవరకు చేశారా? 37 మంది, దాంట్లో 36 మంది అందరికీ బెయిల్స్ వస్తే ఈయన ఒక్కళ్ళకి రాకుండా 52 రోజులు ISTని మీద పెడతాం. ఏది ఈయన యాక్టివ్గా కాదు, ఒక ముఖ్యమంత్రి కూడా రాశారని చెప్పి ఇవన్నీ కూడా పరిగణలోకి కోర్టులు తీసుకుంటాయండి. నేను ఎప్పుడు చెప్తున్నా దానితో పాటు సక్రమం ఇచ్చారని చేయమని చెప్తాను. నేను సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, ఆయన ఏదో మోసం చేశారనో, లేదా ఆయన తినేశారో, లేదా తినలేదో అని మనం ఎవరు చెప్పడానికి. సక్రమమైన విచారణ చేయండి, అక్రమమైన విచారణ కాదు, సక్రమ విచారణ చేయండి, తప్పులేదని చెప్తున్నాను. తెలుగుదేశంలో ఏమీ లేదని చెప్తారు, మొత్తం కుంభకోణం అపోజిషన్ పాలకపాటి చెప్తుంది. యూఆర్ నాట్, మీరు నేను మన భాగస్వామ్యం కాకూడదు దాంట్లో. కానీ ఆ వేధించిన తీరు, విధానం ఇవన్నీ కూడా చాలా అనుచితంగాను అనిపించినాయి. అందువల్ల వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజానాయకం అర్థమైపోయింది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజానాయకానికి కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కలిపి చేశారనే అభిప్రాయంలోకి చాలామంది, అందరం కాదని అనుకోవచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకోవచ్చు, బహుళంగా వచ్చింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మరోసారి చేసినా సరే, అది రేపు పొద్దున్న అధికార పార్టీ చేపించినా సరే, న్యాయస్థానం గురించి నేను మాట్లాడను. యు ఆర్ నాట్ హియర్ టు కామెంట్ అన్ అదే వాళ్ళు న్యాయమూర్తుల తీర్పు మీద నేను కామెంట్ చేయను. కానీ అరెస్టు కనుక కక్షాంతో చేపిస్తే మాత్రం అది మాత్రం జనం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా కేంద్రంలో? ఏది ఆడితే ఇవాళ మీకు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, శివుడు రాజ్యం లేదే సిగ్నల్స్ అంతగా చేయమైనా ఒకటి కుట్టేస్తున్నాం పొరపాటును. కానీ అమిత్ షా గారు రాజ్యం లేదే ఆంధ్రప్రదేశ్లో పాలన సాగుతుందా? ఆయన రాజ్యం లేదే అరెస్టులు అయిపోతాయా? అది కూడా చిన్న వ్యక్తి కాదు, ఒక దక్షిణ భారతదేశంలోనే వాళ్ళ స్టాల్ వాట్ పొలిటీషియన్, ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, వాళ్ళు యాక్టివ్ పాలిటిషియన్ ఉన్న వ్యక్తి ఎవరిని, ప్లీజ్ షో మీ 1 మోర్ పర్సన్ ఇయర్, ఇన్ని కోట్లలో 10 కోట్లు ఒక మనిషిని చూపించండి. అలాంటి వ్యక్తి మీద అంతా చేసుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో ఆలోచిద్దాం. కానీ కొత్తగా వచ్చిన సమాచారం కాదు, పాత సమాచారం అనేదో మీ టీవీలో 100 స్థానాలు 105 స్థానాలు వస్తాయని చెప్తే ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. జనసేన వామపక్షాల కూటమికి పైన వస్తాయి యాజ్ పర్ కొన్ని సర్వీస్ అని చెప్తే మళ్ళా చెప్తున్నా ట్రోల్ చేసుకుని 115 స్థానాలు వచ్చేటట్టు కనపడుతున్నాయి కొత్త సర్వేల ప్రకారం. అంటే పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి, మారవచ్చు, అది వేరే సంగతి. యాజర్జరిటీ ఊహాజరితం, ఇవాళ ఎంత జరిగితే ఊహాజరితమే. కానీ మళ్ళీ చెప్తున్నా 115 స్థానాలు వస్తాయి కూడా రాసుకోండి, తక్కువ కాకుండా వస్తాయి. తర్వాత ఎన్నికలు దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఖచ్చితంగా ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాను,
అంటే ఈయన అరెస్ట్ ప్రభావం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద ఉంది, తెలంగాణ మీద కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండబోతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ ఉందేమో అనేటటువంటి భావన ఉంది అనే భావనలోకి వచ్చేసారు చాలామంది. ఉందేమో కాదండి, సరే ఆ భావనలోకి వచ్చినటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ కారణాలు ఏమైనా మౌనంగా ఉన్నా సరే, పోటీ చేయకపోయినా సరే, మనం వాళ్ళిద్దరినీ ఓడించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్తో జత కట్టాలి అని చెప్పేసి కొద్దో గొప్ప ఉన్న తెలుగుదేశం క్యాడర్ కూడా ఇప్పుడు భావించి వాళ్ళు కాంగ్రెస్ వైపు నడుస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. మెజార్టీ సంఖ్య బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా కొన్ని వర్గాలు వేస్తాయి. నో సెకండ్ థాట్. ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్నా సరే మళ్ళీ ఆ సాహసం మళ్ళీ లోపల పెట్టే ప్రయత్నం, ఇంకా వేధించే ప్రయత్నం, ఎన్నికలు అయిపోయిన తర్వాత గేమ్ కొత్త రకంగా మలుపులు తిప్పే ప్రయత్నం చేస్తారంటారా? మండివాడు రాజు కన్నా బలవంతుడు. మండివాడే రాజు అయితే కొండని ఢీకొంటాడు, లాభం నష్టం ఏదన్నా కానీ. అందువల్ల మనం అది మనం ఏం చేయలేము. రెండో విషయం కొత్తగా తీసుకొచ్చారు నిన్న కాక మొన్న, తెలుగుదేశం పార్టీకి సైకిల్ పెడదా, నేషనల్ పార్టీ సమాజవాదీ పార్టీ వస్తుంది, సైకిల్ ఎత్తిపోయింది గుర్తని చెప్పి రెండు రోజుల నుంచి ట్యూబ్ చేస్తున్నారు. నాయన్ లేరా అంటే వారు ప్రచారం చేసుకుని తప్పు, కానీ వాస్తవం ఏంటంటే సమాజవాదీ పార్టీ నేషనల్ పార్టీ స్టేటస్ కోల్పోయింది. అందువల్ల నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ ఉన్న సారీ జమ్మూ కాశ్మీర్లో ఉన్న పాంథర్స్ పార్టీ కూడా సైకిల్ గుర్తుంది అందరికీ. అందువల్ల తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత సమాజవాదీ పార్టీ కన్నా ముందు పెట్టారు కదా, పెట్టా ఇప్పుడు 82లో ఇది పెట్టినా 92లో పెట్టారు, 10 సంవత్సరాల తర్వాత అయినా జాతీయ పార్టీ అయినప్పుడు ప్రాధాన్యత రావచ్చు, కానీ ఈ ప్రాంతీయ పార్టీని కాదని చేయలేరండి. ఇంకోటి ఏంటంటే ములాసింగ్ యాదవ్ గారికి ఎన్టీ రామారావు గారికి ఉన్న అనుబంధం కూడా ఉంది. ఐ డోంట్ థింక్ దే ఆర్ దట్ డిఫరెన్స్, కానీ ఏ పార్టీని లేకుండా నేను ఒకటి చెప్తున్నాను, అక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి వాళ్ళు క్యాండిడేట్లు ఎన్నుకోమని చెప్తా, కానీ నేను పార్టీని ఎన్నుకోమని చెప్పే పరిస్థితి కాదు. కానీ ఒకటి మాత్రం సత్యం, కక్షాధిం చర్యలకి ఈడ్లకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సింపథెటిక్గా ఉంటారు, అంటే ఆ కక్షాధిం చర్యలకు సహించలేరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ కక్షాధించిన ప్రజలు భావించారు అత్యధికులు. ఎవరు ఇవాళ ఒప్పుకున్నా ఒప్పుకపోయినా ఆయన 100,000 కోట్ల అవినీతి ఆయనమే పెట్టినా, చంద్రబాబు నాయుడు గారి మీద 600,000 కోట్ల అవినీతి ఎవరినా పెట్టుకోని నీళ్ళని ఆ రోజు ఆయన సింపతి పనిచేసింది. నేను చెప్పింది వాస్తవం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సింపతి పనిచేస్తుంది అనుకున్నంత బహుళంగా రాలేదు, యాక్సెప్టెడ్ బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రీజన్స్, మేబీ బికాస్ ఆఫ్ నెంబర్ రీజన్స్. కానీ అమరావతి అనేది డెఫినెట్గా అక్కడ ప్రజలలో ఇంపాక్ట్ ఉంది, సార్వజనికంగా లేకపోవచ్చు. ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి వీళ్ళు అరెస్ట్ చేసి ఇంకా రాకుండా పార్టీ అంటే దాంట్లో వచ్చే నష్టం కంటే పార్టీ ఏ నిర్ణయాలు తీసుకోలేకుండా అయిపోతుంది. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిర్ణయం తీసుకుని మనం చూసాం కదండి, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు నడిచి వస్తూ ఉంటే ఇక్కడ బాలయ్య గారు అటు లోకేష్ గారు సైడ్ ఎలా ఉన్నారు, అందరూ తెల్ల డ్రెస్ వేసి ఒక్కడే హీరోగా వచ్చారు. చాలా అద్భుతమైన పరిణితితో తీసుకున్న నిర్ణయంగా భావించారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. ఆయన జీవితం చాలా తప్పులు చేసి ఉండొచ్చేది, కానీ ఆ తెలుగుదేశం పార్టీకి మాత్రం అపరిపక్వతతో ఆ రోజు ఆ పరిస్థితి కల్పించిందని వచ్చింది డిస్పైట్ వాట్ ఎట్ మేబీ. కానీ ఇవాళ సిచ్యుయేషన్ మాత్రం మరొకసారి చెప్తున్నాను, ఇవాళ కనుక ఎన్నికలు జరగవు హైపోథెటికల్, బట్ జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం వామపక్షాలు అంటే తెలుగుదేశం స్పష్టమైన ప్రకటనగా ఉండాలి దాంట్లో. ఉత్తర భారతీయ జనతా పార్టీలో కలవము ఎట్టి పరిస్థితులు అని ఉంటే వామపక్షాలు వస్తాయి. జనసేన కాదు కలిసిన కలపని పరంతో తమ భుజబలం మీద వచ్చినట్టుంది, కానీ వామపక్షాలు కలుపుకుంటే తెలుగుదేశం లాభం. అందువల్ల చాలా సేఫ్ బెట్ ఉంటుంది. ఇది లేకుండా బీజేపీని కలుపుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది, రాసి పెట్టుకోండి. నమ్మకది కాదు, ఇతను ద్రోహం చేసి ఇతను కన్నా ద్రోహం కాదు, ఆడిచ్చేది పప్పెట్ షో ఆడిచ్చేది పైన. మీరు పప్పెట్లు కొడితే వస్తుందండి, ఆ పప్పెట్ షో కాప ఆడిచ్చే వాళ్ళని పట్టాలి కానీ పట్టు. దయచేసి ఆ విధంగా చూద్దాం. లెట్ అస్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో.